ఉత్తరాంధ్ర ప్రజల 35 సంవత్సరాల ఆకాంక్ష విశాఖ కేంద్రంగా రైల్వే జోన్. విశాఖకు రైల్వే జోన్ వస్తే యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అనేక మంది పోరాటాలు చేశారు. రైల్వే శాఖ మంత్రి విశాఖకు రైల్వే జోన్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జోన్ వలన లాభం కంటే నష్టం జరుగుతుందని తలసాని శ్రీనివాస్తో సహా ప్రొఫెసర్లు, విశ్రాంత రక్షణ శాఖ ఉద్యోగులు గత 3 రోజుల నుండి విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరాహార దీక్ష చేస్తున్నారు. దీక్షా శిబిరంను మా ప్రతినిధి రామకృష్ణ మరింత సమాచారం అందిస్తారు. ఆంధ్ర వాసుల దాదాపు 35 సంవత్సరాల కళ విశాఖపట్నం రైల్వే జోన్. కానీ ఈ కళ సహకారం కోసం అనేక మంది ఉద్యమాలు చేస్తున్నారు. అందులో భాగంగా చలసాని శ్రీనివాస లాంటి వాళ్ళు ఏళ్ల తరబడి నిరసనలు వ్యక్తం చేస్తున్నప్పటికీ దానికి సహకారం చివరిలో ప్రకటించినప్పటికీ కూడా అది పూర్తిగా పనికిరాని విధంగా ఉంది అని చెప్పి ఆ రైల్వే జోన్ చెప్తున్న పరిస్థితి ఉంది. దీనివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. దీని ద్వారా విశాఖపట్నానికి కానీ ఉత్తరాంధ్ర వాసులకు కానీ తెలుగు వాళ్ళకి కానీ ఆంధ్రప్రదేశ్ ఒరిగేది లేదు. ముఖ్యంగా నిరుద్యోగ యువతకి ఎలాంటి ప్రయోజనం లేదు అని చెప్తున్న పరిస్థితి. ఈ నిరసనలు ఇలాగే కొనసాగుతూ ఉన్నారు. దీంతోపాటు దీనికి నాయకత్వం వస్తుంది చలసాని శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, నమస్కారం. సార్, మీరు అనేక ఉద్యమాలు చేశారు. ఈ ఉద్యమాల నేపథ్యంలో వచ్చినటువంటి ఈ రైల్వే జోన్ మీకు ఎలా అనిపిస్తుంది? ఒకటండి, ఈ అది రావడానికి ముఖ్యమైన కారణం ఆత్మత్యాగం చేసిన విభజన హామీల కోసం ఆత్మత్యాగం చేసిన మునుకోటి, భాను, తర్వాత శ్రీనివాసరావు అనేక మంది త్యాగం కారణం అండి. అలాగే ఉద్యమకారులు అందరూ కూడా నిరంతరం పోరాడారు. ఒక కసితో పట్టుదలతో పోరాడారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. కానీ వాళ్ళ ఇచ్చి అంటే జోన్ ఇచ్చిన దానికి అభినందనలు మాకు వారికి తెలియజేస్తా ఉన్నాం. కానీ కేంద్ర ప్రభుత్వానికి విశాఖపట్నం అస్తిత్వాన్నే పాటు చేశారు. విశాఖపట్నం అస్తిత్వాన్ని ఎందుకంటే డివిజనల్ రైల్వే మీద ఆఫీసులో రేకు రోడ్స్ అన్ని పనులు చేసుకోవచ్చు. ఇదేమో విజయవాడ వెళ్ళిపోతుంది. వాళ్ళకి 10 రూపాయలు ఖర్చు లేకుండా ఈ ఖాళీ చేసిన డిఆర్ఎం ఆఫీసులో జోన్ పెడతారు, స్టాఫ్ని కంటిన్యూ చేస్తారు. 10 రూపాయలు ఖర్చు లేదు. సరే, సెంటిమెంట్ నెరవేర్చారు, సంతోషం. నిధులు కేటాయింపు లేదు. వాళ్ళ రాష్ట్రానికి 57,000 కోట్లు కేటాయించకుండా ఆంధ్రప్రదేశ్ 3,700 కోట్లు ఇస్తారు. బాధగా ఉందండి. అయితే విశాఖకి రైల్వే జోన్ ఇస్తామని ఎన్నికల ముందు ప్రకటించారో, మేనిఫెస్టోలు పెట్టారో, అవి తప్పనిసరిగా అమలు చేయాలని, ఇప్పుడు ఏదైతే విభజన హామీల్లో భాగంగా రైల్వే జోన్ విషయంలో ప్రకటించారో అది పనికిరాకుండా ఉంది, దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు అని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఉంది, మేనిఫెస్టోలో వచ్చిందని అమలు చేయకపోతే వాళ్ళని రీకాల్ చేసే అధికారం కూడా ఉండేలాగా ఉండాలి, వాళ్ళని డిస్మిస్ చేసేలాగా ఉండాలని చెప్పేసి ప్రొఫెసర్లు, విద్యావేత్తలు, మేధావులు చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ వీళ్ళు 3 రోజుల నుంచి చేస్తున్నటువంటి ఆమరణ దీక్షకి కనీసం ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానీ కనీసం మీడియా కూడా సహకారం అందించి, కొంతమంది మీడియా వాళ్ళు సహకారం కూడా అందించట్లేదని చెప్పి ఈ మేధావులు, విద్యార్థులు, విద్యార్థి సంఘ నేతలు, దాంతోపాటు ప్రొఫెసర్లు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ విధానం మారాలి, అదేవిధంగా రాజ్యాంగంలో మార్పులు రావాలి, ఈ మీడియాలో మార్పులు రావాలి, అప్పుడే ఈ రాష్ట్రము కానీ దేశం కానీ అభివృద్ధి చెందుతుంది అని చెప్పి వాళ్ళు ఆవేదనతో చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ ఏదేమైనప్పటికీ వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమానికి కానీ దీనికైనా సరే ఎట్నిస్ రిపబ్లిక్ వాళ్ళకి అండగా ఉంటుందని చెప్పి ఎట్నిస్ ప్రేక్షకులకు మరొకసారి మనం చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ కృష్ణతో రామకృష్ణ, ఎట్నిస్.